నమస్తే, నేను శివ. వెల్కమ్ టు TV5 మరో నేత్రం. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హత్యకు కుట్ర జరుగుతూ ఉందా? ఆయన్ని అంతమొందించేందుకు వందల కోట్ల రూపాయల సుపారీ చేతులు మారిందా? ఆయన భద్రత పైన టీడీపీ నాయకులు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ వ్యక్తం చేస్తున్న అనుమానాలన్నీ కూడా నిజమేనా అంటే, వరుసగా జరుగుతున్న సంఘటనలు చూసిన ఎవరికైనా సరే మొత్తానికి చంద్రబాబు నాయుడు గారిని ఏదో చేయాలనే ఒక ప్లాన్ అయితే తెర వెనకు నడుస్తున్నట్లుగా అనుమానించాల్సిన పరిస్థితి అయితే ఉంది. అదేంటండి, ఆయనంత సీనియర్ నాయకులు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా చిన్న ఆపద తలపెడితే రాష్ట్రం అల్లా కల్లోలం అయిపోతుంది కదా, అంత ధైర్యం ఎవరు చేస్తారు అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలు చూసినా, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు చూసినా, ఒక అరాచక శక్తులు, అరాచక మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు ఉన్న రాష్ట్రంలో ఏదైనా జరగవచ్చు, ఏమైనా జరగవచ్చు అన్న అనుమానాల్ని టీడీపీ నాయకులైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఏసీబీ న్యాయమూర్తికి ఒక లేఖ రాశారు 25వ తేదీన. అది బయటకు వచ్చింది. తన భద్రత పైన ఆయనకి ఏవైతే అనుమానాలు ఉన్నాయో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆ లోపల ఏం జరుగుతోందో, అలాగే గత 4.5 సంవత్సరాలుగా ఆయన పైన ఎలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయో మొత్తం ఆయన వివరంగా కొన్ని సాక్ష్యాలు వివరంగా ఆ లేఖలో, 3 పేజీల లేఖలో పేర్కొన్నారు. సో తన భద్రతకు సంబంధించి చర్యలు తీసుకోవాలని, ఆదేశాలు జారీ చేయాలని కూడా న్యాయమూర్తిని కోరారు. ఒకసారి ఆ 3 పేజీల లేఖ చూస్తే, అరే ఇది నిజమే కదా, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న అంశాలన్నీ కూడా నిజమే కదా, నిజంగానే ఏదో జరుగుతూ ఉందా అన్న అనుమానాలు ఖచ్చితంగా ఎవరికైనా సరే, టీడీపీ నాయకులకే కాదు, ఎవరు చూసినా ఆ లెటర్ ఖచ్చితంగా అనుమానాలు అయితే బలపడే పరిస్థితి అయితే ఉంది. నిన్న మొన్నటిదాకా కూడా ఆయన ఆరోగ్యం పైన తప్పుడు నివేదికలు బయటకిస్తూ ఉన్నారు హెల్త్ బులెటిన్లు. వైద్యులేమో ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఉన్నారు, షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు, చర్మ వ్యాధితో కూడా బాధపడుతూ ఉన్నారు. ఒక కంటికి క్యాట్రాక్ట్ ఆపరేషన్ 3 నెలల క్రితం జరిగింది. మరో కంటికి కూడా 1 నెల, 1.5 నెలల వ్యవధిలోనే క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. మొత్తానికి ఆయన ఆరోగ్యం అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉందని వైద్యులు నివేదిక ఇస్తే, ఆ నివేదిక బయటికి రాకుండా ఆ నివేదికను మార్చి ఇవ్వాలని జైలు అధికారులు కూడా వైద్యుల్నే బెదిరించారని కూడా ఆరోపణలు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒక పక్క ఆరోగ్యం, ఆయన ఆరోగ్యం క్షీణించి ఆరోగ్యానికి ఏదైనా అయిపోతే చేతులు, అంటే మన చేతులకు మట్టంట కూడా దులిపేసుకోవడం, లేదు అంటే మరో విధంగా 100 కోట్ల చేతులు మారాయని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారో, కొన్ని ఘటనల్ని ఆ లెటర్లో పేర్కొన్నారో అవి చూసిన, అయితే ఆరోగ్యం క్షీణించి ఏదైనా అయిపోవాలి, లేదు అంటే ఏదైతే వామపక్ష తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు, వాళ్ళ ద్వారా ఏమైనా హాని తెలిపెట్టే అవకాశం ఉందా అని. నేను మరో నేత్రంలోనే చాలాసార్లు ప్రస్తావించాను, కొందరితో మాట్లాడినప్పుడు తమ చేతికి మట్టి అంటకుండా మొత్తానికి చంద్రబాబు నాయుడు గారిని ఏదో చేయాలని కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కొంతమంది దగ్గర రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే లేఖ రాశారు, ఆ లేఖలోని అంశాలు ఒకసారి పరిశీలిద్దాం. నిజంగా ఆయన అనుమానాలు నిజమా, లేదంటే టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కావాలనే ఏమైనా డ్రామాలు ఆడుతున్నారా అన్నది ఎవరికైనా సరే అర్థమైపోతుంది. ఇది ఆయన రాసిన లేఖ 25వ తేదీన ఈ నెల, ద హానరబుల్ స్పెషల్ జడ్జ్ ఫర్ ఎస్పీ అండ్ ఏసీబీ కేసెస్. ఇది రాజమండ్రి సెంట్రల్ జైల్లో 10వ తేదీన నాకు రిమాండ్ విధించారు, 11వ తేదీన జైలుకు తరలించేటప్పుడు నా ఫోటోల్ని, వీడియోలు, నా ఫోటోలు తీశారు, నేను లోపలికి వెళ్ళేది, వీడియోలు కూడా తీశారు. ఉద్దేశపూర్వకంగా పోలీసులే వీటిని లీక్ చేశారు, లీక్ చేసి నా పరువు ప్రతిష్టలకి భంగం వాటిల్లేలాగా చూశారు. సోషల్ మీడియాలో వీటిని విపరీతంగా వైరల్ చేసి ఒక రకమైన ఆనందాన్ని పొందారని ఆయన మొదట్లో పేర్కొన్నారు. అదే క్రమంలో ఒక లేఖ, ఒక అనుమానిత లేఖ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి వచ్చింది, అలాగే జైలు అధికారులకు కూడా వచ్చింది. ఏంటంటే ఆ లేఖ, చంద్రబాబు నాయుడు గారిని లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్, అంటే
వామపక్ష తీవ్రవాదులు అంతమొందించే అవకాశం ఉంది. అలాగే వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్లుగా కూడా ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు. మరి ఈ లేఖ వచ్చినప్పుడు జైలధికారులకు కానీ పోలీసులకు కానీ ఆ లేఖను ఎందుకు బయటపెట్టలేదు? లేఖ వచ్చిందన్న సమాచారం నాకుంది. సరే, ఆ లేఖ పైన కనీసం విచారణ అయినా చేశారా? ఎవరు చేశారు? అదృశ్య శక్తులు ఎవరైనా చేశారా? మరొకరు ఎవరైనా ముసుగులో చేశారా అన్న విచారణ ఎందుకు చేయలేదు? చాలా తేలిగ్గా ఈ లేఖనే పోలీసులు అలాగే జైలు అధికారులు తీసేసుకున్నారు అని చెప్పేసి అని ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఒక కేసులో, ఎన్డీపీఎస్ కేసులో ఎస్ కోటకు చెందిన ఒక ఖైదీ, అతను పెన్ కెమెరా, అంటే పెన్ ఇలాగే ఉంటుంది జేబులో, ఇక్కడ కెమెరా ఉంటుంది, ఆ పెన్ కెమెరా జేబులో పెట్టుకుని జైలు మొత్తాన్ని కూడా కొన్ని బ్యారెక్కల్ని, మరి చంద్రబాబు నాయుడు గారి బ్యారెక్ దగ్గరికి వెళ్ళారా లేదా అన్నది ఇక్కడ స్పష్టత లేదు, కానీ జైలు మొత్తం కూడా, అంటే ఎట్నుంచి దారి, ఎట్నుంచి రావాలి, ఎట్నుంచి వేయాలి అనేమో మరి తెలియదు, కానీ పెన్ కెమెరా పెట్టుకొని మొత్తం అందరినీ ఫోటోలు వీడియోలు జైలు పరిసరాలని కూడా తీస్తూ ఉన్నాడు. దానిపైన కూడా విచారణ చేయడం లేదు. ఈ సమాచారం అయితే నాకుంది. సో దానిపైన కూడా విచారణ చేయాలి అన్నారు. ఎందుకు తీస్తూ ఉన్నారు పెన్ కెమెరా? అంత అవసరం ఏమొచ్చింది? అదే క్రమంలో ఒక డ్రోన్ చంద్రబాబు నాయుడు గారిని జైలుకి తీసుకెళ్ళినప్పుడు ఒక డ్రోన్ ఎగిరింది. ఈ డ్రోన్ పైన కూడా టీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది. జైలు సూపరింటెండెంట్ వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు విలేకరులు అడిగారు, ఒక డ్రోన్ జైలు పైన ఎగిరింది కదా, దానిపైన ఏమైనా విచారణ చేశారా అని. మేము విచారణ చేశాము, డ్రోన్ ఎగిరిన మాట నిజమే, కానీ ఎవరు ఏంటి అనేది క్లారిటీ లేదు, ఇప్పటిదాకా మాకు తెలియలేదు అన్నారు. ఇప్పటిదాకా తెలియలా? అరే, ఒక డ్రోన్ ఎగరవేయాలంటే పర్మిషన్ తీసుకోవాలయ్యా, ఒక డ్రోన్ ఎగరవేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి. అలాంటిది కేంద్ర కారాగారం రాజమండ్రి, 2200 మంది ఖైదీలు ఉన్నారు. అలాంటి సెంట్రల్ ప్రిజన్ పైన ఒక డ్రోన్ ఎవడో ఎగరేస్తే ఇప్పటిదాకా పసిగట్టకపోవడం ఏంటి? అతను ఎవరో గుర్తించి అరెస్ట్ చేయకపోవడం ఏంది? అసలు డ్రోన్ ఎందుకు ఎగిరిందని దర్యాప్తు చేయకపోవడం ఏంటి? ఇదే చాలామందికి అనుమానాలు, నిజంగా ఆశ్చర్యకరం. డ్రోన్ పర్మిషన్ లేకుండా ఎగరేస్తే కేసు పెట్టేస్తారు. అలాంటిది సెంట్రల్ ప్రిజన్ పైన డ్రోన్ ఎగరేస్తే ఇప్పటిదాకా చర్యలు లేవు. ఎవరు ఎగరేశారు అంటే దానిపైన కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇదే కొంతమంది ప్రభుత్వంలోని వాళ్లే ఎగరేయించారన్న సమాచారం ఉందని కూడా లేఖలో పేర్కొన్నారు. అదే క్రమంలో 6వ తేదీన నన్ను కలవడానికి నా కుటుంబ సభ్యులు వచ్చారు ములాఖత్కి. అప్పుడు కూడా జైలు గేటు దగ్గర వాళ్ళని వీడియోలు తీయడానికి, ఫోటోలు తీయడానికి డ్రోన్ ఎగరేశారు. దానిపైన కూడా విచారణ చేయలేదు. సో డ్రోన్ ద్వారా ఏదో చేస్తూ ఉన్నారు అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, డ్రోన్ ద్వారా ఎవడో వచ్చి ఓ బాంబు వేసాడు, వేసే అవకాశం ఉంది కదా, అంత విచారణ చేయరా? అంత సింపుల్గా డ్రోన్ ఎగరేస్తూ ఉంటే తీసేసుకుంటారు విషయాన్ని? సో కొంతమంది టీడీపీ నేతల అనుమానం ప్రకారం ఏంటంటే, సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు వీడియోలు, జైల్లో ఆయన ఎలా ఉన్నారో దాన్ని వైరల్ చేయడానికి వైసీపీ సోషల్ మీడియాలో ఎవరున్నారో పెద్దలు తెలుసు కదా, వాళ్లే తీయించి ఉంటారని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటే, డ్రోన్ ద్వారా ఇంకేదో చేయాలని చంద్రబాబు నాయుడు గారు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరి దానిపైన విచారణ చేయలేదు, బయటకు విషయాలు రాలేదు, ఏమైందో చూద్దాం. అదే క్రమంలో గంజాయి ప్యాకెట్స్ కూడా వెచ్చలవిడిగా రాజమండ్రి జైల్లో ఉన్నాయి. గార్డెనింగ్లో ఏదైతే ఖైదీలు ఉన్నారో వాళ్ళ దగ్గర గంజాయి ప్యాకెట్లు విసిరేస్తూ ఉన్నారు, ఇది కూడా ప్రమాదకరమే అని చెప్పారు ఆయన ఈ లేఖలో. అదే క్రమంలో 2200 మంది ఖైదీలు ఉంటే వాళ్ళలో కొంత, అంటే తీవ్ర నేరాలకు పాల్పడిన వాళ్ళు 750 మంది ఖైదీలు ఉన్నారు. సో వాళ్ళ నుంచి కూడా నా భద్రతకి ముప్పు ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే అనదర్ డ్రోన్, ఇందాక నేను చెప్పిన 6వ తేదీన ఎగరేశారు, దాని గురించి కూడా పట్టించుకోలేదు అని. ఇదే క్రమంలో గత 4.5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ పైన కేసులు కానీ, చంద్రబాబు నాయుడు గారి పైన జరిగిన దాడులు కానీ వాటిని కూడా ఆయన ప్రస్తావించారు. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో వెంటనే నా సెక్యూరిటీని తగ్గించింది, నా భద్రతను తగ్గించింది, కోర్టుకు వెళ్తే కానీ పని కాలేదు అని కూడా ప్రస్తావించారు. అదే క్రమంలో 2019 నవంబర్ 28వ తేదీన ప్రాజెక్ట్ అమరావతి, అమరావతిని సందర్శించడానికి వెళ్తే అక్కడ తన బస్సు పైన అటాక్ చేశారు, చెప్పులతో రాళ్లతో మరికొన్ని ఆయుధాలతో నా బస్సు పైన దాడి చేశారు. దీనిపైన డీజీపీని ఎవరన్నా అడిగితే, అప్పుడు గౌతమ్ సవాంగ్ గారు ఉన్నారనుకుంటా, ఆయన అడిగితే శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళు నిరసన తెలిపారు, దాంట్లో తప్పే ఉంది అన్నారు.
దీన్ని బట్టే నా భద్రతను ఈ ప్రభుత్వం ఏ విధంగా ప్రమాదంలోకి నెట్టిందో, గాల్లో దీపలాగా పెట్టిందో అర్థం చేసుకోవచ్చని కూడా ఆయన ప్రస్తావించారు. 2022 నవంబర్ 4వ తేదీని కూడా నందిగామ ఎన్టీఆర్ జిల్లా నందిగామ వెళ్తే అక్కడ కూడా తనపైన దాడి చేశారు. సెక్యూరిటీ ఆఫీసర్కు కూడా గాయాలయ్యాయి. అలాగే 2023 ఏప్రిల్ 21వ తేదీన ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వెళ్తే బాగా గుర్తుంది కదా, మంత్రి ఆదిమూలపు సురేష్ గారు అసలు చొక్కా ఇప్పేశారు. చొక్కా ఇప్పేసి ఆయన మంత్రి మరి ఎవరు కూడా ఎవరికి అర్థం కాల, చొక్కా ఇప్పేసి రోడ్డు మీదకి వచ్చేశారు. పోలీసులకి దగ్గరుండి డైరెక్షన్లు ఇచ్చారు, మేము ఇటొస్తాం అటొస్తాం, అటు నుంచి రాళ్ళు వేస్తాం ఇటు నుంచి కర్రలేస్తాం అని. ఇక్కడ కూడా ఎన్ఎస్జీ కమాండోకి గాయాలని కుట్లు పడ్డాయి. సో ఆ అంశాన్ని కూడా ప్రస్తావించారు. అలాగే 2023 మన ఆగస్టు 4వ తేదీన ఏదైతే అన్నమయ్య జిల్లాలకు సంబంధించి సాగునీటి ప్రాజెక్టులపై యుద్ధపేరి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారో, అంగళలో పొంగనూరులో ఏ విధంగా దాడులు జరిగాయి, కేసులు ఏ విధంగా పెట్టారు అనేది కూడా ఇక్కడ వివరించారు. రాళ్లు వేస్తూ ఉంటే ఎన్ఎస్జీ కమాండోలు షీల్డ్ అడ్డబెట్టిన అంశాన్ని కూడా ఇక్కడ మొత్తానికి ప్రస్తావించారు. సో వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని నేను జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్నాను, దానికి అనుగుణంగా నాకు భద్రత కల్పించాలి. డోన్లు ఎగరవేయటం, రాజమండ్రిలో గంజాయి, అలాగే ఆయన ఫోటోలు వీడియోలు తీయడం, అదే క్రమంలో 100 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఆయన అనుమానం వ్యక్తం చేయడం, వామపక్ష తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉంది అని తూర్పుగోదావరి జిల్లాకి ఎస్పీకి లెటర్ రావడం, ఆ లెటర్ పైన విచారణ చేయకపోవడం, ఈ అంశాలన్నీ కూడా ఈ లేఖలో సవివరంగా చంద్రబాబు నాయుడు గారు వివరించారు. మరి దీనిపైన ఏసీబీ కోర్టు జడ్జ్ ఆయా వారు ఏ విధంగా స్పందిస్తారు ఏంటి అన్నదైతే వేచి చూడాలి. కానీ మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారు అంటే రాజకీయాలు పక్కన పెడేస్తే ఈ రాష్ట్రానికి ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఆయన జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నాడు, నిందితులు మాత్రమే, ఇంకా నేరస్తులు కాదు, నేరం ఇంకా రుజువు కాలేదు. ఆయన నిందితుడిగా ఉన్నప్పుడే, రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడే ఆయన భద్రతని ఈ విధంగా గాల్లో పెట్టేశారు అంటే చంద్రబాబు నాయుడు గారి పైన మరీ ఇంత కక్ష ఉందా? రాజకీయాల్లో కక్ష ఉంటుంది, ఎత్తులు ఉంటాయి, పై ఎత్తులు ఉంటాయి, వ్యూహాలు ఉంటాయి, కేసులు ఉంటాయి, అరెస్టులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ బట్ ఆయన ఏదో విధంగా అంతమొందించాలి అన్న దిశగా వరుసగా జరుగుతున్న ఈ సంఘటనలు టీడీపీ శ్రేణులు అయితే కలవర పెడతా ఉన్నాయి. చూద్దాం మరేం జరుగుతున్నది. ఇప్పుడే పైన చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ పైన కోట్ల రూపాయల చేతులు మారే హత్యకు ఆయన ఏదైతే వివరాలు మొత్తం లేఖలో పేర్కొన్నారు, ఈ అంశాలు మీ అభిప్రాయం కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.